త్రీ ఇట్లా డివైడ్ అయి ఉంటుంది కదా మన క్లాక్ సో ఇక్కడ మళ్ళీ మనకి ఎన్ని పార్ట్స్ అవుతున్నాయి ఫైవ్ పార్ట్స్ అవుతున్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ పార్ట్స్ అవుతున్నాయి ఈ ఫైవ్ పార్ట్స్ కూడా మనకి ఏం రిప్రజెంట్ చేస్తున్నాయి మినిట్ స్పేసెస్ అంటారు వాటిని ఏమంటారు మినిట్ స్పేసెస్ సో విచ్ ఆర్ కాల్డ్ మినిట్ స్పేసెస్ సో ఎ టోటల్ ఆఫ్ సిక్స్టీ మినిట్ స్పేసెస్ ఆర్ దేర్ మొత్తం ఎన్ని మినిట్ స్పేసెస్ ఉంటాయి సిక్స్టీ మినిట్స్ స్పేసెస్ ఉంటాయి సో ఒక మినిట్ హ్యాండ్ ఇక్కడ స్టార్ట్ అయ్యి టైం మనకి వన్ ఓ క్లాక్ అయింది అంటే మళ్ళీ అవర్ హ్యాండ్ ఇక్కడికి రావాలి అంటే మినిట్ హ్యాండ్ ఎంత తిరిగి రావాల్సి ఉంటుంది సిక్స్టీ మినిట్స్ తిరిగి రావాలి మొత్తం తిరిగి రావాలి కదా ట్వల్వ్ ఫైవ్ సిక్స్టీ తిరిగి రావాల్సి ఉంటుంది కదా సో అందుకని దీన్ని మనం సిక్స్టీ స్పేసెస్గా అనమాట అది సిక్స్టీ సిక్స్టీగా మనకు డివైడ్ అయ్యింది నెక్స్ట్ ఎవ్రీ అవర్ స్పేస్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ థర్టీ డిగ్రీస్ వెరీ గుడ్ సో మొత్తం మనకి సర్కిల్ అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ అని తెలుసు ఈ త్రీ సిక్స్టీ డిగ్రీస్ కూడా మనకి ఎన్ని పార్ట్స్గా డివైడ్ అయ్యిందండి డివైడ్ అవ్వడం జరిగింది సో ప్రతి పార్ట్ కూడా ఎన్ని డిగ్రీస్ అంటున్నారు థర్టీ డిగ్రీస్ సో త్రీ సిక్స్టీ డిగ్రీస్ ని ట్వెల్వ్తో డివైడ్ చేసినట్లయితే ప్రతిదీ కూడా మనకి ఎంత ఉంటుంది థర్టీ డిగ్రీస్ అనేది ఉంటుంటు ఉండటం జరుగుతుంది ఈ యాంగిల్ ఏదైతే ఉందో అది థర్టీ డిగ్రీస్ అవుతుంది ఏ రెండింటి మధ్య అది థర్టీ డిగ్రీస్ ఉంటుంది సో ఎవ్రీ అవర్ స్పేస్ ఎంత థర్టీ డిగ్రీస్ ఉంది అట్లాగే ఈచ్ మినిట్ స్పేస్ సిక్స్ డిగ్రీస్ మరి థర్టీ డిగ్రీస్ మళ్ళీ ఏమైంది మనకి సపరేట్గా చూడండి ఈ థర్టీ డిగ్రీస్ మళ్ళీ ఫర్దర్ గా ఎన్ని పార్ట్స్ డివైడ్ అయిందండి మనకి ఫైవ్ పార్ట్స్ డివైడ్ అయ్యింది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ పార్ట్స్ ఈ ఫైవ్ పార్ట్స్ కూడా ఒక్కొక్కటి ఎన్ని డిగ్రీస్ ఉంటుందంటే ఏం చెప్పాలి మనం సిక్స్ డిగ్రీస్ సిక్స్ డిగ్రీస్ సిక్స్ డిగ్రీస్ సిక్స్ డిగ్రీస్ టోటల్ ఇది మొత్తం ఎంత యాంగిల్ అవుతుంది థర్టీ డిగ్రీస్ అవుతుంది కాబట్టి ఏ టూ అవర్స్ మధ్య అయినా సరే అవర్స్ హవర్ సో ఈ అవర్కి ఈ అవర్కి మధ్య డిస్టెన్సు థర్టీ డిగ్రీస్ ఉంటే మళ్ళీ ఆ అవర్ని మనం ఫైవ్ పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది ప్రతి పార్ట్ కూడా మనకి ఏమవుతుంది సిక్స్ డిగ్రీస్ సిక్స్ డిగ్రీస్గా డివైడ్ అయిందం దాన్నే మనం మినిట్ స్పేస్ అంటాం అనమాట సెవెన్ ఫైవ్ నుండి సెవెన్ సిక్స్కి రావాలి అంటే మినిట్ హ్యాండ్ వన్ మినిట్ స్పేస్ జరిగింది వన్ మినిట్ స్పేస్ అంటే ఎన్ని డిగ్రీస్ జరిగిందనుకోవాలి మనం ఎన్ని డిగ్రీస్ జరిగింది అనుకోవాలి సిక్స్ డిగ్రీస్ జరిగింది అనుకోవాలి మొత్తం మనకి సిక్స్ డిగ్రీస్ జరిగిందని అనుకోవాల్సి ఉంటుంది